Sorry, Andy. నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవడు? భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకులా, సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. హృతిక్, మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో నో, హ్యాపీగా ఉంటుంది. అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్ బాత్రూమ్. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెప్తా చెప్తా, షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 మినిట్. ఫారిన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైం కి వచ్చావు, ఒకటి తీసుకుంటా. అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో నో నో, ఇట్స్ ఓకే. ఏమండి పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డాడు చెప్తావేంటి? ఏంటా జోకులు, ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే సార్. లేటెస్ట్ టాయిలెట్ సోపు మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1 1116. చూడడానికి హృతిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా వస్తున్నా. ఈ సోప్ మీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇదేటి కంగారులోకి ఒక సబ్బు పట్టుపోయాడు. ఒరే, నువ్వు వాడే సోపు పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరే, ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ వరస్ట్. వరస్ట్ కాదు, అరెస్ట్. సార్ సార్, నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది సార్. ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ ఎత్తు, బ్రదర్ ఎన్కౌంటర్ ఎత్తు. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్, మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా సార్? మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంపులు, ముంతల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో దాచుకున్న క్యాష్ లో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు, ఎదవ్వా కూడా ఇడును. సర్లే గానీ మాట చెప్పు. చెప్పేదేమీ లేదు. ఇంటి వాన చాలా రిచ్ అట. ఓకే, అమ్మాయిలంటే పిచ్ అట. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు, బెస్ట్. సేమ్ టు యూ. సేమ్ కాదు, సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి. నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో, మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడ? ఇదే బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థాంక్స్ అండి. హలో, ఎస్ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి,
లేదు, హెర్బల్ షాంపూ ఉంటే పట్టండి మిమ్మల్ని. కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్, వెరీ చీప్, 200 పెట్టి రెండు కొంటే ఒకటి ఫ్రీ. 200కి మూడా? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది, గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది, సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా. మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే. స్టూపిడ్. థాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టూలెట్ కాదు, టాయిలెట్. వస్తున్నా వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1,300 అండి, ఇక్కడ అయితే 2,600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసి దాకా రుద్దుకోక్కర్లేదు. వెరీ హ్యాపీ. ఇంత గట్టి గుద్దిందిటి. రై, మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి పొలికాయ కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి, ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకి నిలబడు. షూర్. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ సార్, మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ సార్, మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో, మిగతా వేళ చీడీ చెప్పు. సార్, ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. సార్, ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. ఎప్పుడే అయిపోయాను. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. సార్, ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్. జై హో మాతాజీ, జై హో, భగవాన్ రక్ష కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తా, ఒళ్ళంతా మర్దన చేస్తా. ఠీక్ బోలా, అందరు చలో, కామ్ శురు కరేగా. ఏమక్కర్లేదు, బయటకెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్యి బాబోయ్, ఆడికడ రావడం ఏంటరా? బహుశా రైడింగ్ ఏమో. ఓకే, ఏంటి అలకా? ఐఎమ్ సారీ. టోన్ మర్పింది అబ్బా. సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపో. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది. అబ్బా, నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావు అంటే ఇక నా సంగతి చూడు. ఓహో, ఆ మంచి సరిపోతా లేదో. ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో, ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లండి. నువ్వెవర్రా? అయ్ బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలో ఉన్నావు. నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నోరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండారంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేయాలని కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్తో ఠపా ఠపామని కాల్చేసేసి ఎన్కౌంటర్లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు అది సడన్గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురే అంటే నీ దిక్కున్న చోడు చెప్పుకోవే పుండాకోర్ అంటాను.
ఏంట్రా ఏడుపు డ్రైవర్లు ఎర్ర చెవులు దూరినట్టు? నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోతా ఇల్లాలి. ఇటుకి ముక్క ప్రియురాలు పడిగి ముక్క ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లో ఉంది. ఈ కేసు మా బాసుది. నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు పటిక ముక్క? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికి కలవలా పారేస్తాను. నీ ఎదో పేసుకి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. ఏమండి బ్యాటింగా? కాదురా కోటింగ్. ఏంటండి ఇది? నా ట్రాఫిక్ అనుకుండా టెంప్ట్ అయిపోతున్నారు. ట్రాఫిక్ అది ట్రాఫిక్ కొట్టదు. ఏమండి నా పాయింట్ ఏంటంటే? పాయింట్ కాదు పాయింట్. చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు. ప్లెయిన్ కాదు పెయిన్. బాగా స్టైర్ అయిపోయారు. కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేంటి? గుట్టు తప్పుడు కాకుండా సెకండ్ ఫ్యామిలీతో సంసారం చేస్తుంటే నా పెళ్ళానికి చెప్పి పచ్చల కింద కొట్టేస్తారా? నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నా. ఎప్పుడండి ఆ సంఘటన తలుచుకున్నప్పుడు? అయితే ఓ పని చేయండి. ఏంటో? ఆ యాక్సిడెంట్ తలుచుకోవటం మానేయండి. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. అసలు మిమ్మల్ని ఆగండి. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. మీతో చెప్పాడా? టీవీలో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ సెల్లో సెల్ ఏమిట్రా? హలో నేను రా. ఎక్కడ చచ్చారు? ఏంట్రా పిచ్చివాడు ఎక్కడున్నారా? అదే 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 టక టక టకాల్లో. నీ బొంద అబ్బా, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. తీసేసుకుంటున్నాడు. ఆ సిఐ దుర్గాప్రసాద్ గారు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త ఎదో నాయాలి. ఉడిపి ఓట్లో పెసరట్లేసే పెనంలాగా ఫేసు వాడును. వాడు మొహానికి రెండో ఫ్యామిలీ అంట. అన్ని బజార్లో బట్టలు ఉడిదించి మరీ పరిగెత్తించాలి. రే వాడికి చిక్కామో కూరండు తినేస్తాడు. జాగ్రత్త. హలో ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. ఫోన్ కట్ చేశాడు రాస్కెల్. ఆ రామకృష్ణ నాకు దొరకాలి, రక్తం దాగుతాను రా. అండి యాండి ఒక సెకండ్ అండి, నా పేరు పొద్దాచారు అండి. నేను మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. ఏ మాట్లాడతాడు? మందా? అవునండి పురుగుల మంది అండి. ఆత్మహత్య చేసుకుందామని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి వదిలేసి మా కజిన్తో దువ్వా? ఇప్పుడు ఎంత లేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచార్య గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి. అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళయిందా? అయ్యిందండి కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడం? మధ్యలో ఇంకోటి ఉంది కదా ఫ్లాట్ మీట్. అదే అవ్వట్లేదండి బాబు, అందుకే ఈసిపోయి ఇదిగో ఈ పురుగుల మీద కొనుక్కున్నానండి. వెరీ గుడ్. రై ఇంత ఫుల్ గా మందు కొట్టించేద పదండి. అలాగే అలాగే అంటే నాకు మందు వద్దు. అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది, బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడా హైడ్? పెళ్ళై చాలా అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవలేదు. చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మామగారు అండి ఆడే ప్రాబ్లం. మూడు మూడు ఏం చేశాడండి? శోభన చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభన ఏంటా అంటాడండి. ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా? మీ వైఫ్ మీ వైఫా? ఆడి వైఫ్ ఆడి వైఫ్ కాకపోతే నీ వైఫ్ ఏంట్రా? నోర్ము యహ, నీ వైఫ్ నీ వైఫా అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. కరెక్ట్. పారిపోదాం రావే అంటే ఊరు రోజులు రానంటుందండి. పోనీ శోభన చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటుందండి. గురుగారు ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అబ్బా అసలు కోఆపరేషన్ చేయరు. అయిందేదో అయింది కానీ అది ఆడికి చెప్పు. అయిందేదో అయింది కానీ
ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకు, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. ఏంటో మీతో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి, వస్తానండి. ఓకే నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. స్వామినానికి నాకు కండాలి. నమస్కారం. నమస్కారం. నమస్తే. కొంచెం అడు తప్పుకో. ఏ టూరింగ్ టాకీస్ అన్నా వింతస్వామిని సినిమా ఆడితే అర్జెంట్ గా చూసి. ఇవాళ ఒక మంచి పని చేసామరా, ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవని చూసాం. గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది. గురుగారు కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు బాబు, ఇందాక మాటల్లో పడి పురుగుల మందు చేస్తా కూడా తాగేసామండి. అది ఇదేనా? అదేనండి బాబు. పోలీసుంటికి దొంగతనానికి వెళ్ళావు, బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. దెబ్బలరా బాబు, కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. మూడు ప్లగ్లు ఇస్తే గానీ మాట వచ్చేలా లేదు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే టాపిక్ బాబా సుత్తో సారి వెళ్ళేస్తావా? అదే కావాలి. అలాగా నేను మినుగురు పురుగులు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడి మీద పడయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమో పెట్టేస్తావు. డైనమో కాదు, డైనమో. చేతులు ఏమి లేదు వీడిని. ఆపండి మీ గోల. ఇచ్చే చిలకా గోరింకల్ ఎంత చక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే గనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు. దీనికి దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అన్నసూయని ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ చేస్తారటి. నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లు ఏంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ్మ, వీడి పేరు గౌతమి. వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. అలాగా సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్. చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రే చార్మర్ సైట్ అయింది వెళ్ళండి. రే కాగితాలతో తింటే మరణిస్తావే? ఏంట్రా గొడవ చేసుకున్నారు? గాయత్రి ఎవరు వచ్చారంట తలుపుది? రండి రండి. ఎవరు, ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను మాయా టీవీ నుంచి వస్తున్నాను. మాయా టీవీనా? ఎస్ సార్. ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. పాప ఛానల్ లేండి. ఉగాది నుంచి వస్తుందండి. ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం. దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులు అంటే మీరే. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా, అయితే నేను మేకప్ వేసుకురానా? టీవీలో బాగా కనిపించచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే. మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు. డోంట్ సీ హర్ బ్యాక్. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి, చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, కరెక్ట్? మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి, ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి? అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు, ఇంటర్వ్యూ జరుగుతుంటుంది, వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. మరి సామాన్లు పక్క తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది. అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే ఓకే. అయితే మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే చూడండి లత గారు,
సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? చెప్పే 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 పర్వాలేదు. మాయా టీవీ. నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనుక దాస్తానండి. చిక్కబొక్క చిక్కబొక్క రైలే. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని. జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిక్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజ్అప్లు తీసి మా ప్రోగ్రామ్ చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి. లోపలికి పోదండి. తొందర దీయండి, మన చెమటలు పడతాయి.